కీర్తన డెబ్భై మూడు మొదటి చరణాన్ని మనం చూస్తే ఇస్రాయేలీల ఎడల హృదయుల ఎడల నిశ్చయమగా దేవుడు దయాళుడై ఉన్నాడు ఇస్రాయేలు అనేటువంటి మాటకు ఆశీర్వదించబడినటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు యాకోబు తన జీవితంలో మోసగాడిగా ఉన్నటువంటి తన బ్రతుకుని దేవునితో ఎబ్బోకు అనేటువంటి ప్రాంతం దగ్గర పోరాడి గెలిచినటువంటి వాడు పెనుగులాడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం పెనుయేలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్రాయేలు అనగా మార్పు చెందాడు ఇక నుండి నీ పేరు ఇస్రాయేలు అని అనబడునని ప్రభువు మార్చాడు గనుక మార్పు చెందినటువంటి వారు ఇస్రాయేల్లే ఎడల శుద్ధ శుద్ధహృదిలు ఎడల అంటున్నాడు ఎవరైతే క్రీస్తు రక్తముతో కడుగబడతారో వారి ఎడల దేవుడు దయాళుడుగా ఉన్నాడు దేవుని యొక్క లక్షణం ఆయన మంచివాడు దయాళుడు అనేటువంటి మాటకు మంచివాడు యహోవా ఉత్తముడు యహోవా దయాళుడు అనేటువంటి ఈ పదాలను మనం చూస్తాం ఇవన్నీ కూడా మంచివాడు ఇంగ్లీష్లో అయితే ఒకే ఒక పదం వాడబడింది దానికి గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి పదం అయితే దేవుని గురించి మాత్రమే యహోవా ఉత్తముడు అని చూచి తెలుసుకోండి అన్నాడు ఏహో వాదయాలు ఎవరి ఎడల దయకి వాడైనా శుద్ధ హృదయలు ఎడల ఎవరైతే ఏసు రక్తము చేత తమ హృదయాలను కడుగుకొని పరిశుద్ధపరచుకొని మార్పు చెంది నూతనమైనటువంటి మార్గంలో నూతన స్వభావంతో వారు ఉంటారో వారు దేవుని పిల్లలుగా ఇస్రాయిలుగా వారు మార్చబడ్డారు కనుక మోసకరమైన జీవితం నుంచి వారు కడగబడి క్రీస్తు రక్తం చేత కడగబడి నూతన జీవితాన్ని ప్రారంభించినటువంటి వారికి మంచి దేవుడైనటువంటి ఉత్తముడైనటువంటి దయాళుడైనటువంటి ప్రభువు వారికి తోడుగా ఉండి వారి జీవితాలన్నింటిలో వారికి సహాయం చేస్తూ వారిని నడిపించేవాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు అందుకనే శుద్ధ హృదుల ఏడల ఇస్రాయిల్ ఏడల ఆయన సహాయం చేసేవాడు మనల్ని బలపరిచి నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి